Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇక్కడ సమావేశం కావడానికి ప్రధానమైనటువంటి కారణం సేఫ్ కంపెనీ అనేది ఫార్మా కంపెనీ ఇది సత్యనపల్లి నియోజకవర్గం గోళ్ళపాడులో స్థాపించబడింది పూర్వం ఇది కోడిల ఫ్యామిలీ వారు దీన్ని ఫౌండర్స్ స్థాపించారు రీసెంట్గా దీని ప్రణయ గ్రూప్ టేక్ ఓవర్ చేశారు ఇది నా పక్కన ఉన్నటువంటి ఎండీ గారు శ్రీధర్ గారు దీన్ని టేక్ ఓవర్ చేశారు ప్రణయ గ్రూప్ కూడా చాలా పెద్ద గ్రూప్ వీరికి ఇంకా చాలా చోట్ల యూనిట్స్ ఉన్నాయి ప్రధానంగా రెమిడిసివర్ గురించి మనం చెప్పుకోవాలి రెమిడిసివర్ ఈ మధ్యకాలంలో కోవిడ్ ఈ రెండు సీజన్స్లో కూడా రెమిడిసివర్ దొరక్క చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు బ్లాక్లో కూడా రెమిడిసివర్ దాని వాల్యూ కేవలం 2500 ఉంటే 20,000 30,000 40,000 కూడా అమ్మినటువంటి సందర్భాలు మనం చూసాం సరే ఎవరు అమ్మారు ఏమిటనే విషయాన్ని పక్కన పెడితే అంత డిమాండ్ ఉన్నటువంటి రెమిడిసివర్ దాన్ని ఈ సేఫ్ కంపెనీలో తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి అవకాశం అలాంటి డిమాండ్ ఉన్నటువంటి డ్రగ్ ఆంధ్రప్రదేశ్లో తయారు చేయటం ఆంధ్రప్రదేశ్కి చాలా గర్వకారణం ఒకటి రెండవది అది నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సత్యనపల్లిలో తయారు చేయటం కూడా మనందరికీ కూడా గర్వకారణంగా నేను భావిస్తున్నాను అది రాష్ట్రానికి అందరికీ ఉపయోగపడుతుంది అది వేరే అంశం మనకే ఉపయోగపడాలని కాదు ఈ కంపెనీ చాలా మంచి కంపెనీ అని దీనికి అన్ని వస్తువులు ఉన్నాయనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం హెల్త్ మినిస్టర్ గారు దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది చాలా త్వరితగతిన దీనికి అప్రూవల్స్ రావడం బహుశా ఇంకొక 15 రోజుల్లోనే రెమిడిసివర్ ఉత్పత్తులు కూడా ఇక్కడ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంత తొందరగా రావడానికి ఈ మారుమూలంలో ఉన్నటువంటి ఈ కంపెనీకి ఏదో హైదరాబాద్లోనో బాంబేలోనో బెంగళూరులోనూ ఉన్న కంపెనీలు కాకుండా ఒక మారుమూలం ఉన్నటువంటి కంపెనీ చాలామందికి ఈ కంపెనీ ఇక్కడ ఉందని తెలియకపోవచ్చు కూడా అలాంటి కంపెనీకి ఇలాంటి రెమిడిసివర్ని తయారు చేసి మార్కెట్లోకి తీసుకురావడానికి పర్మిషన్ వచ్చింది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం లోకల్గా ఉన్నటువంటి ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ అవసరాన్ని గుర్తించి ఇంతకుముందు నేను కృష్ణదేవరాయలు గారు ఈ కంపెనీని శ్రీధర్ రెడ్డి గారి ఆహ్వానంతో వచ్చి మొత్తం చూసాం చాలా బాగుంది ఈ కంపెనీ అని నమ్మి వారు హర్షవర్ధన్ గారితో మాట్లాడి దీనికి కావాల్సిన పర్మిషన్ ఇవ్వవలసిందిగా వారిని రిక్వెస్ట్ చేయటం వాళ్ళు చెక్ చేసుకోవడం ఇదంతా చాలా యుద్ధ ప్రాతిపదికన జరిగింది చాలా స్పీడ్గా జరిగింది అంటే అది కేవలం మన పార్లమెంటు సభ్యులైనటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చొరవ వల్లే ఇది జరిగిందని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు నిజంగా చాలా యాక్టివ్గా వారికి ఉన్నటువంటి సంబంధాలను ఉపయోగించి త్వరితగతిని తీసుకురావడం మన రాష్ట్రానికి దేశానికి కూడా ఒక మంచి కార్యక్రమంగా మేము భావిస్తున్నాం అందువల్ల ఇవాళ మేమిద్దరం కూడా ఇక్కడికి వచ్చి వారిని కూడా అభినందించి తొందరలో ఉత్పత్తులు ప్రారంభించడం వలన మార్కెట్లో ఉన్న డిమాండ్ను కొంతమేరకు తగ్గించగలుగుతామనేటువంటి భావనతో వారిని ఎంకరేజ్ చేయాలనే దృక్పథంతో మేమందరం ఇక్కడ రావడం జరిగింది ఇదే కాదు ఇంకా మనం చూస్తున్నాం బ్లాక్ ఫంగస్ అని దానికి ఇంజెక్షన్లు దొరక్క పేషెంట్స్ అల్లాడిపోతున్నారు మా దగ్గరికి వచ్చి అనేక రికమెండేషన్లు అడుగుతూ ఉన్నారు వాటికి సంబంధించిన డ్రగ్స్ కూడా వాటి డ్రగ్స్ పేరు నాకైతే పూర్తిగా తెలియవు కానీ అవి కూడా ఉత్పత్తులకి వీరు అప్లై చేసుకోవడం వాటికి కూడా పర్మిషన్లు వస్తాయి మన రాష్ట్ర ప్రభుత్వం దానికి పర్మిషన్ ఇవ్వాలి వాటికి కూడా వస్తే ఆ ఉత్పత్తులు కూడా ప్రారంభిస్తే ఇక్కడ చాలా ఉత్పత్తులు ప్రారంభమై రాష్ట్రానికి దేశానికి సప్లై చేసేటటువంటి ఒక మంచి అవకాశం ఈ కంపెనీకి రావడం చాలా సంతోషం ఈ కంపెనీ దినదిన ప్రవర్ధమానంగా ఎదగాలని మేము కోరుకుంటున్నాం కారణం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే మన చుట్టుపక్కల ఉన్నటువంటి యువకులకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది తద్వారా కొంత పొటెన్షియాలిటీ కూడా పెరుగుతుంది అందువల్ల ఇక్కడ ఇంకా ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలని ఇది మరింత అభివృద్ధి చెందాలని దినదిన ప్రవర్ధమానంగా పెరగాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటూ రెమిడిసివర్ ఉత్పత్తుల్ని
చేయడానికి వారికి పర్మిషన్ ఇచ్చినందుకు శ్రీధర్ రెడ్డి గారిని, అదేవిధంగా ఈ కంపెనీని మేము అందరినీ కూడా కంగ్రాట్యులేట్ చేస్తున్నాం. మంచి క్వాలిటీతో మీరు ఉత్పత్తి చేయాలని, ప్రజలకు చేరువుగా తీసుకువెళ్ళాలి. లాభాలే ప్రధానమైన ధ్యేయంగా కాకుండా సమాజంలో సేవ చేయాలి. ఇది చాలా డ్రగ్, చాలా ఇంపార్టెంట్ డ్రగ్ అని అందరూ భావిస్తున్నారు. ప్రతి పేషెంట్కి, కరోనా పేషెంట్కి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి డ్రగ్స్ని ఉత్పత్తి చేసి మీ లాభాలతో పాటు సమాజానికి కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ మరొకసారి వారిని అభినందిస్తున్నాం. ఇంకొకటి, ఈ పర్మిషన్ తీసుకురావడానికి శాస్త్రవేత్తల ప్రయత్నం చేసినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయల గారు కూడా, ప్రత్యేకంగా మీ అందరి తరఫున, ప్రజలందరి తరఫున కూడా వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.